లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర గాలి జనార్దన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని కూడా బీజేపీలో విలీనం చేశారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు గాలి జనార్దన్ రెడ్డి. పార్టీలో సాధారణ కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జైలుకు వెళ్లగా ఆ తర్వాత బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. సన్మాన్య శ్రీ అమిత్ షా జీ అవరు నన్న అవరు దెహలిగె ఆహ్వానించి యావదే కారణకూ కూడా బాహ్య బెంబుల అన్నో ప్రశ్నే బరోదిల్ల. ನೀವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲೇ ರಾಜಕೀಯವಾಗಿ ಜನ್ಮ ತಳೆದಂತವರು, ರಾಜಕೀಯವಾಗಿ ನೀವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲೇ ತಾವು ಬಂದು ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅವರು ನನಗೆ ಏನು ಒಂದು ಪ್ರೀತಿಯಿಂದ ಆಹ್ವಾನ ಮಾಡಿದಾಗ ಅದನ್ನ ನಾನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿ ಇವತ್ತು ಪಕ್ಷದಲ್ಲಿ ಸೇರ್ಪಡೆ ಆಗಿದ್ದು ನನ್ನ ಅದೃಷ್ಟ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಬಂದರೆ ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವರಾಗಿರುವಂತಹ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಅಮಿತ್ ಶಾ ಜಿ ಅವರು ನನ್ನನ್ನು ಅವರು ದೆಹಲಿಗೆ ಆಹ್ವಾನಿಸಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೂಡ ಬಾಹ್ಯ ಬೆಂಬಲ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಬರೋದಿಲ್ಲ. ನೀವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲೇ ರಾಜಕೀಯವಾಗಿ ಜನ್ಮ ತಳೆದಂತವರು, ರಾಜಕೀಯವಾಗಿ ನೀವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲೇ ತಾವು ಬಂದು ಕೆಲಸ ಮಾಡಿ